ప్రధానమంత్రి దేశానికి నరేంద్ర మోడీ గారు మిగతా విషయాలలో ఎట్లున్నా ప్రతిపక్షాలతో పాటు నిపుణులతో పాటు మిగతా వాళ్ళను కూడా నియాలనే చదివిన జంగారెడ్డి సీనియర్ సెవెంటీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ పార్టీ నాయకులతో కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడి జంగారెడ్డితోని పెద్దలు మందటి సత్యనారాయణ రెడ్డి గారితోని కూడా ప్రధానమంత్రి పలకరించి మాట్లాడి ఎట్లుంది అని సమాచారం సేకరణ చేసి ముందుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అభినందనీయం కానీ ఇక్కడ కేసీఆర్ నేను అదే చెప్పింది కేసీఆర్ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేస్తున్న తండ్రి కొడుకులో చుట్టూ తనే వ్యవహారం తిప్పుకోవడానికి సొంత పార్టీలు ఉన్న వాళ్ళని కూడా లెక్క చేస్తలేదు మమ్మల్ని నిలిచిపెట్టి అనుభవజ్ఞులైన కార్మిక సంఘాల నుంచి వచ్చిన నాయన నరసింహారెడ్డిని ఏమన్నా పిలిచిండా పరిపాలనలో అనుభవం ఉన్న కడియం శ్రీ ఏమన్నా పిలిచిండా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోగలిగిన తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల సేవలను ఏమన్నా వాడుకున్నాడా లేకపోతే నిజాయితీ పరుడికి ఒక పేరు చెప్పండి అని అంటే మండ వెంకటేశ్వరరావు అనే ఆయనను నువ్వు ఎప్పుడు కూడా ఎవరైనా చెప్తారు అట్లాంటి వాళ్ళని ఈ కొనుగోలు ఎక్కడన్నా పాత్రధారులను చేసిండా ఎవరిని చేసిండు మమ్మల్ని నిలిచిపెట్టండి సొంత పార్టీలో సొంత కుటుంబం తప్ప మిగతా వాళ్ళ ఎవరు అందరూ ప్రేక్షక పాత్రనే కదా ఇవాళ నేను మొదటి నుంచి అదే డిమాండ్ చేస్తున్నా నువ్వు నువ్వు పారదర్శక నేను పారదర్శకంగా ఈ ప్రభుత్వం లేదు వ్యక్తిగత ప్రచారానికి ఆర్భాటాలకు అవినీతి అక్రమాలకు అడ్డాయింది అయింది తప్ప ఏది కూడా ప్రజల సంక్షేమం నిజంగా ప్రజలకు సేవ చేయాలి సంక్షేమాన్ని అమలు చేయాలి సలహాలు సూచనలు తీసుకోవాలని ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు అన్నటివన్నీ చేస్తుండే ఆయనకు అట్లాంటి ఉద్దేశమే లేదు సానుభూతితో చూడాల్సిన ప్రజల్ని వదిలేసి సానుభూతితో కేసీఆర్ కేటీఆర్ పనిచేస్తున్నాడు ప్రజల సానుభూతి పొందడానికి అవసరమైన వ్యవహారాన్ని చిల్లర రాజకీయం చేస్తున్నాడు తప్ప ఎక్కడ చేస్తుండు ఈ లోపం ఉంది ఇప్పుడు నేను అనేదా ఇప్పుడు మేము ఇది మాట్లాడినా మనకు చూసినా రేవంత్ రెడ్డి ఇంత దే దేశమంతా ప్రపంచం అంతా కరోనాలు మునిగి తేలుతుంటే కేసీఆర్ కేటీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేసిన మీరు వ్యక్తిగతంగా ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే మరి మరి లేవనెత్తకుంటే ఎట్లా ఎట్లా ఉండాలి మీరు చెప్పండి ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు నేను చెప్పిన నేను చెప్పకపోతే వాళ్ళని సమర్థించిన రేవంత్ రెడ్డి అద్భుతంగా కేసీఆర్ కేటీఆర్ పనిచేస్తుండే సమర్థించిన అని మీరే అంటారు కాబట్టి ఇక్కడ లోపం ఉంది ఈ ముప్పై రోజు లాక్డౌన్ సమస్యకు పరిష్కారం కానే కాదు ఇది తాత్కాలిక ఉపశమనమే దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు సహాయం అందించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల అవసరమైతే బయట నుంచి తేవడానికి అవకాశం ఉంది అవి తీసుకొచ్చి రైతుల్ని కానీ రైతు కూలీలను కానీ ఏ ఆటో డ్రైవర్లను కానీ క్యాబ్ డ్రైవర్లను కానీ లారీ యజమానులను కానీ ఇంటి యజమానులను కానీ వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో ఎవరి బడీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైంటీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైంటీ నైన్ న్యూస్ తెలుగు నైంటీ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి